ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, అలాంటి ప్రసాదాలు భక్తులకు పంచారని అసత్య ప్రచారం చేశారన్నారు. తిరుమల తిరుపతి పవిత్రతను లడ్డూ ప్రసాదాన్ని దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. పవిత్ర దేవాలయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవమైన భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పందికొవ్వు కలిసిందని మాట్లాడారని లోకేష్ సీఎం చంద్రబాబువి దుర్మార్గపు మాటలంటూ విరుసుకుపడ్డారు. పవన్ కళ్యాణ మాటలు బుజ్జాన వేసుకుని ప్రచారం చేశారన్నారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. సెప్టెంబర్ 28న కూటమి నేతల పాపాలను క్షమించి వదిలివేయాలని, పూజలు నిర్వహించాలని కోరారు. ప్రాయశ్చిత దీక్ష తప్పు చేసిన వాళ్లు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే ఆత్మగా ఉన్నారన్నారు. రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామని, వాళ్ల ఆత్మ దహించుకుపోతుందని, అందుకే గుళ్లల్లో మెట్లు కడగటాలు, బొట్లు పెట్టడాలు, ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ హిందూ అని చెబుతున్నారా? భీమవరంలో బాప్తిజం తీసుకున్నా అని చెప్పారు. ఆ పవన్ కళ్యాణేనా ఈ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ బాప్తిజం తీసుకున్నా అని చెప్పింది ఎవరో మర్చిపోరు. ముస్లిం టోపీ పెట్టుకుని పెద్ద కూర అడిగి మరీ హలాల్ చేసిన తిండి తిన్న పవన్ ను ఎవరో మర్చిపోరు. రష్యాలో చర్చిలో మోకాళ్లపై కూర్చున్నది ప్రజలు మర్చిపోరు. పవన్ కళ్యాణ్ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నారు. మేమంతా మొదటి నుంచి హిందువులం. పవన్ కళ్యాణ్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా అని పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. పవన్ ను కడిగేసిన పేర్ని నాని మాటలు సంచలనంగా మారాయి. ఎవరంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అని? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా, తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాన్ని మన ప్రేయర్ కాదండి, తను నన్ను బ్యాప్టైజ్ చేశాడు. ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా? మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని, సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయననా? పెద్ద ముక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయననా? ఆయననా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరేది కూడా, పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండలు, మోకాళ్ళ దండ వేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరైనా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనంటాడు, ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులు మేమందరం కూడా.